రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి విజ్ఞప్తి. మనము పలు అంశాలపైన చేసినటువంటి పలు వీడియోలని ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది చూశారు. మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది మాత్రం 20,000 మంది పైచిలుకు మాత్రమే. నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు అలర్ట్నెస్ వస్తుంది. మీకు అవకాశం అవసరమైనది మీకు రిలేటెడ్ అనుకుంటే దాన్ని చూస్తారు, వద్దు అనుకుంటే స్కిప్ చేస్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మరవద్దు అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎల్ఆర్ఎస్ సంబంధించి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ పూర్తయింది. 25 లక్షల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ గ్రామాలు జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతమే చాలా కీలకమైన అంశంగా పరిగణలోకి తీసుకొని ఈ దరఖాస్తుని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఇతర ప్రాంతాలైతే పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్లు రోడ్లు రోడ్ల ఎఫెక్టెడ్ ఏరియా లేకపోతే ల్యాండ్ యూసేజ్ ఇతరత్ర అంత పెద్దగా ఉండదు. కానీ వేగంగా విస్తరిస్తున్నటువంటి మహానగరమైనటువంటి హైదరాబాద్ నగరము దాని పరిసర ప్రాంతాలైనటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా ఒక ప్లాన్డ్ ప్రకారంగా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఔటర్ రింగ్ రోడ్డు వచ్చింది. దానికి అనుగుణంగానే ఔటర్ రింగ్ రోడ్డుకి గ్రిడ్ రోడ్లు రావాల్సి ఉన్నాయి. అట్నే రీజనల్ రింగ్ రోడ్డు కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఫైల్ ఉంది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే 2030 ప్లానింగ్ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఏ ఏరియాలో ఏ గ్రామాలలో ఏ ఏ సర్వే నెంబర్లు ఏ ఏ ల్యాండ్ యూజ్లో పరిధిలోకి వస్తాయి అనేటువంటి ఒక క్లిస్టర్ క్లియర్ అవగాహన కలిగినటువంటి టీంతో ఈ ఎల్ఆర్ఎస్ యొక్క దరఖాస్తుని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. సరే, గతంలో 2015లో మనకు ఎల్ఆర్ఎస్ జీవో 151 జీవో వచ్చినప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో 1032 గ్రామాలు ఉండే. ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీలు దాదాపుగా 40 మున్సిపాలిటీలు 138 నగర పంచాయతీలు ఇవి పోగా 719 గ్రామాలు ఇవాళ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. గతంలో జరిగిన పద్ధతిలోనే కాకుండా పరిష్కరించే విధానంలో గతంలో జరిగిన పద్ధతిలో కాకుండా చాలా ప్లాన్డ్గా వాళ్ళని ట్రైన్ చేసి టీంని పరిష్కరించే దాంట్లో పరిష్కరించే టీంని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో చాలా సమస్యలు ఇమిడి ఉన్నాయి. సర్వే నెంబర్లు ఓవర్ ల్యాప్ అవుతున్నాయి అనేటువంటి ఒక కారణం చూపించో, లేకపోతే ఈ ప్లాటు బఫర్ జోన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ పక్కన బఫర్ జోన్ పరిధిలో వస్తుంది అనేటువంటి అంశాన్ని చూపించి, లేకపోతే ఈ రోడ్ ఎఫెక్టెడ్ ఈ ప్లాట్ రోడ్ ఎఫెక్టెడ్ అవుతుంది మాస్టర్ ప్లాన్ రోడ్ ఎఫెక్ట్ రోడ్ కటింగ్లో పోతుంది అని చెప్పి కారణం చెప్పో, ఎఫ్టిఎల్ అనే కారణం చెప్పో, రకరకాల కారణాలు చెప్పి రిజెక్ట్ చేయబడుతున్నాయి. ఏ కారణం చేయకుండా పెండింగ్లో ఉన్నాయి. ఒక 60,000 వరకు ఇంకా పెండింగ్ ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిలోనే చాలా పెండింగ్లో ఉన్నాయి. సరే, వాటిని స్పెషల్గా ఈ డిసెంబర్ లోపల క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. నేను కోరేది ఏంటంటే ఒక అప్లికేషన్ని క్లించ్ చేసేటప్పుడు కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆ ప్లాట్ దగ్గరికి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి స్పష్టంగా ఆ తదనంతరమే దాని పట్ల ఆ ప్లాట్ పట్ల ఒక అవగాహన ఏర్పరచుకున్న తర్వాతనే దానిపైన నిర్ణయం తీసుకోవాలి. తప్పితే కూర్చున్న దగ్గర రిజెక్ట్ కొట్టేయొద్దు. చాలా రేపటి కాడ మీ పరిష్కారంలో లోపాలుంటే హెచ్ఎండిఏ మీద రేపు కేసులు పడే ప్రమాదం కూడా ఉంది. మీరు నా ప్లాట్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయలేకపోయారు, ఎందుకు చేయలేదో కారణం చూపించండి అని చెప్పేసి కేసులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి నిశితంగా పరిశీలించిన పిదపనే ప్లాట్ పైన యాక్షన్ తీసుకునే వైపుగా ట్రైనింగ్ ఇవ్వండి.
ఇవాళ గతంలో కేవలం హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేటువంటి అధికారులు మాత్రమే దరఖాస్తుల పరిష్కారంలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు అదనంగా నగర మున్సిపాలిటీలు వచ్చాయి, మున్సిపాలిటీలు వచ్చాయి, వాటి పరిధిలో అధికారులు వచ్చారు. సో కొత్త రిక్రూట్మెంట్లు, కొంతమంది ట్రాన్స్ఫర్లు ఇతరత్ర ఉన్నా కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మాస్టర్ ప్లాన్ పైన అవగాహన కలిగించి ఏ పద్ధతుల్లో పర్ఫెక్ట్గా చేయగలుగుతామో 100% చేయలేకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అప్ టు మార్క్ మ్యాక్సిమం పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏదో ఊరికేనే రిజెక్ట్ రిజెక్ట్ అని కొట్టుకుంటే ఒక అర్థం పర్థం లేకుండా ఉంటే తప్పు. దానికంటే ముందు నేను కోరేది ఏంటంటే యంత్రాంగాన్ని ప్రధానంగా హెచ్ఎండి నేను కోరేది ఏమిటి అంటే మాస్టర్ ప్లాన్లో లోపాలని సరిదిద్దండి, త్వరతగతిన దానిపైన చర్యలు చేపట్టండి. ఎందుకనంటే ఫిజికల్గా ఉన్నటువంటి రోడ్డుకి మీరు సర్వే నెంబర్ల పక్కన చూపిస్తున్నటువంటి రోడ్లు భిన్నంగా వాస్తవ విరుద్ధంగా ఉన్న అంశాలు ఉన్నాయి. నేను గతంలో పలుమార్లు హెచ్ఎండిఏ దృష్టి కూడా తీసుకొచ్చాను, రియల్ ఎస్టేట్ టీవీ ద్వారా కాదు, వాతపూర్వకంగానే ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ కాలనీస్ అండ్ అపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున హెచ్ఎండిఏ కమిషనర్ని అప్పుడున్నటువంటి చిరంజీవుల గారిని కలిసి మేము మా యొక్క విన్నపాన్ని అందజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ లోపాలని సరిదిద్దండి మాస్టర్ ప్లాన్లో, అప్పుడు మాత్రమే పరిష్కారం అనేది ఈజీగా చేయడానికి వస్తుంది. ఎందుకు అనంటే ఫిజికల్గా ఉన్న రోడ్డుకి మీరు మాస్టర్ ప్లాన్లో చూపిస్తున్న రోడ్డుకి వ్యత్యాసం ఉంటుంది, తేడా ఉంటుంది, నిర్దిష్టంగా చూపించగలిగాం, చెప్పగలిగాం, అవి పరిష్కరించండి ఫస్ట్. కొన్ని కొన్ని ఊర్లలో సర్వే నెంబర్లు లేవు, లేకుండానే మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేసిన పరిస్థితి, అవి సరిచేయండి. మీరు సమస్యని పరిష్కరించలేక ఓవర్ ల్యాప్ అయిందని, గ్రౌండ్ రియాలిటీకి విరుద్ధంగా ఉందని ఏదో చిన్న చిన్న కారణాలు చూపించి రిజెక్ట్ చేస్తున్నాయి ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా అటువంటి అంశాలు పునరావృతం కాకుండా తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ప్రభుత్వ విభాగాలను నేను కోరుతా ఉన్నా. లేని పక్షంలో డెఫినెట్గా ఏంటంటే చాలామంది నాకు న్యాయం జరగలేదు అని చెప్పేసి కోర్టుని ఆశ్రయించి హెచ్ఎండిఏని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి. అటువంటి పరిస్థితికి అవకాశం లేకుండా పూర్తి శిక్షణతో ముందుకెళ్లాలని చెప్పేసి నేను ఆయా విభాగాలను నేను కోరుతా ఉన్నాను.